సుందర్ సార్ లైటింగ్ రెడీయా? రెడీ సార్. ఓకే టేకింగ్ ఆ? టేక్ సార్. రేష్మా ఆర్ యు రెడీ? వెరీ గుడ్. రంగా రెడీయా? ఆ రెడీ సార్. ఓకే స్టార్ట్ యాక్షన్. ఈ వారం ఆల్బమ్ సాంగ్ ఇంతటితో పూర్తయింది. మీకు నచ్చిన సంగీత కార్యక్రమంలో మళ్ళీ మీరు మేము కలుసుకోవడం నెక్స్ట్ వీక్ సేమ్ డే సేమ్ టైం. అంటిల్ దెన్ గుడ్ బై. వెరీ నైస్ ఎపిసోడ్ మిస్టర్ వినోద్. ఈ ప్రోగ్రామ్ నువ్వు ఇంత బాగా చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇట్ ఈస్ రియల్లీ వెరీ గుడ్. నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే అనుకున్నాను నువ్వు బాగా రిస్క్ తీసుకునే వ్యక్తివని. థ్యాంక్ యూ సార్. మిస్టర్ వినోద్ సార్, ఇప్పుడు నేను నీతో చెప్పబోయేటువంటి విషయం చాలా ముఖ్యమైనది. ఏంటి సార్ అది? ఢిల్లీ నుంచి నీకు ఫోన్. హలో. హలో వినోద్. ఓ వదినా, ఎలా ఉన్నావు వదినా? నేను ఫస్ట్ క్లాస్ గా ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఏంటి ఫోన్ చేయలేదు? సారీ వదినా, నేను ఇక్కడ నా ప్రోగ్రామ్స్ తో చాలా బిజీగా ఉన్నాను అందుకే. అవునయ్యా, ఉదయంతో మాట్లాడడానికి తీరిక లేనంత బిజీయా? ఉండు, మీ అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలి. వదినా, నేను ఎండి గారితో మీటింగ్ లో బిజీగా ఉన్నాను, నైట్ నేనే ఫోన్ చేస్తాను. ఓకే ఓకే, అన్నయ్యతో చెప్పు. అలాగే, థ్యాంక్ యూ, బై బాయ్. సారీ సార్, ఏంటో చెప్పండి. వినోద్, ఈరోజు పేపర్లో వచ్చిన ఈ న్యూస్ చూసావా? ఈ సిటీ నుంచి సుమారు 300-400 కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ఉంది, నల్లమల అడవి. బ్యూటిఫుల్ ప్లేస్, చూడ్డానికి ఎంతో అందమైన చోటు. ఒకనొక టైంలో నరమానవులకు కూడా అక్కడికి వెళ్లడానికి భయం కలిగించేంతటి అడవి. ఆ నల్లమల అడవుల్లో దాగున్న మూఢనమ్మకాల నిగూఢ రహస్యాన్ని ఓపెన్ చేయడం ఎవరి వల్ల కాలేదు. ఏంటా రహస్యం? చిన్నతనంలో బామ్మలు చెప్పే కథలుంటాయిగా, అలాంటిదే. నల్లమల అడవిలో చైత్ర పౌర్ణమి రోజున రాత్రి 2వ జామున ఉన్నట్టుండి ఒక తేజస్సు ప్రత్యక్షమవుతుందట. అప్పుడు భూమి కంపిస్తుంది, ఆకాశంలో కారుమేఘాలు కమ్ముకుంటాయి, అగ్ని తన శిఖలతో తాడెత్తుకు లేస్తుంది, ఆ అడవి మొత్తం కర్పూర శ్రీగంధ పరిమళం వ్యాపిస్తుంది. మీరేమంటున్నారో నాకు ఇది నిజం, కానీ ఈ నిజాన్ని తెలుసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నించినా ఎవరి వల్ల సాధ్యం కాలేదన్నది రియల్ ట్రూత్. మిస్టర్ వినోద్, దీన్ని బేస్ చేసుకుని మనమెందుకు ఒక కార్యక్రమం చేయకూడదు? అఫ్కోర్స్ సార్, ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయడానికి డేట్ అనౌన్స్ చేసేయండి. వినోద్, ఇది చిన్న విషయం కాదు. 3 తరాల నుంచి అక్కడ వాళ్లలో వస్తున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని మనం కదిలిస్తున్నాం. నాకు అర్థమైంది సార్. ఎప్పుడా చైత్ర పౌర్ణమి? వచ్చే నెల 15వ తారీఖు. ఓకే సార్, 14వ తారీఖున నేను మిమ్మల్ని కలుస్తాను నల్లమల అడవుల రహస్యాలతో. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా చూశారంటే దీన్ని అంబులెన్స్ అనుకుంటారు. అందరూ చచ్చిన శవాల్లో పడున్నారు. ఏయ్ గోవిందా, డ్రైవ్ చేస్తున్నది నువ్వు గనక నేనింకా మేలుకునే ఉన్నాను. ఏయ్ దిగు, కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్దాం. సరే సార్, కమ్ ఆన్. సార్, సిటీలో దిక్కుమాలని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా సార్, ఒకవేళ లేదన్నా ఒక అమ్మాయి చేతికి ఫోన్ ఇచ్చి కూర్చోబెడితే పని పాట లేని వాళ్ళందరూ ఫోన్ చేస్తుంటారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న తాత ముత్తాతల గురించి అన్ని విషయాలు అడిగి ఇంతకు ముందు 500 సార్లు వేసిన ఏదో ఒక పాటను మళ్ళీ ఇంకోసారి వేసామంటే ప్రోగ్రామ్ రెడీ. అది కాదంటే ఒక చిన్న కథను తీసుకుని బబుల్ గమ్ లాగా బాగా లాగి పీకి తీసామంటే అదే మెగా సీరియల్. అవన్నీ వదిలిపెట్టి ఈ అడవికి వచ్చేం చేస్తారు సార్? ఏ, నీకు భయంగా ఉందా? అదేం లేదు సార్,
ఎందుకో బయటకు వస్తే మనసు బాగుండదు. నేను రాత్రి నాటుకొట్టావుగా అందుకే అయింటుంది. అయినా అయ్యుండొచ్చు సార్. ఒక్కోసారి నా మనసుకు సిటీ వదిలి దూరంగా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అవును వినోద్, నాకు అంతే. నీతో ఈ ప్రయాణం ఆ దేవుడు నాకిచ్చిన వరం అనిపిస్తోంది. నిజంగా వినోద్, ఈ ప్రపంచమంతా వినిపించేలాగా అరిచి చెప్పాలనిపిస్తోంది. ఏమని? నేను నా వినోద్ తో కలిసి అడవికి వెళ్తున్నాను అని. శ్రీరాముడు సీతని అడవికి తీసుకెళ్ళినట్ట? ఎంత భయంకరమైన అడవైనా పర్వాలేదు, ఎన్ని సంవత్సరాలైనా నీకు తోడుగా ఉంటాను. తెలుసులేవోయ్, నా కర్మ సారా తాగి తాగి అందులోనే స్నానం చేస్తే ఇంకేమవుతుంది? పద, ఏదో వెళ్ళినట్టు అందరినీ భయపెట్టడానికి. ఇప్పుడేమైంది? ఎవరో నా వెనక వచ్చినట్టయింది. అవుతుంది అవుతుంది, అలా అయ్యే ఐటమ్ పొద్దున్నే కొట్టేశావు కదా. పద రేష్మ. ఏంటి రామయ్య, మిమ్మల్ని చూడ్డానికి ఐదుగురు వచ్చారు కదూ, అందులో ఒక స్త్రీ కూడా ఉంది. అవును. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. దుర్గా ఫోన్ చేసింది. నువ్వు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో టీవీ ఛానల్లో పనిచేస్తున్నట్టు. రామయ్య, అయ్యా తాగటానికి ఏమైనా తీసుకురా. సరేనయ్యా. మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే, చైత్ర పౌర్ణమి రోజు రాత్రి ఆకాశం నుంచి భూమికి ప్రసరించే దివ్యజ్యోతిని చూడటానికి కర్పూరం చందనాల సుగంధాలను వెజల్లే నల్లమల వెళ్ళటానికి. అవును, మీకే విషయం వినోద్. కేవలం వినోదం కోసం పాములు పడగ విప్పి నాట్యం చేయటం చూపించి జనాన్ని ఒక విచిత్రలోకానికి మీలాంటి ఛానల్ వాళ్ళు తీసుకుని వెళ్ళొచ్చు. కానీ కొన్ని తాళపత్ర గ్రంథాల్లో అర్థమయ్యే కానట్టున్న వేలాది వాస్తవాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ప్రతి చైత్ర పౌర్ణమికి నల్లమల అడవుల్లో వెలుగు ప్రసరించే ఒక అద్భుతం జరుగుతుంది. అక్కడికి మీలాంటి ఏ ఛానల్ వాళ్ళు కెమెరా తీసుకుని వెళ్ళటం అంత సులభం కాదు. ఈ మట్టిలో ఒక దివ్యశక్తి ఉంది. ఈ ప్రపంచాన్నంతా ఒకే క్షణంలో కాల్చి భస్మం చేయగల శక్తులెన్నో నల్లమల అడవుల నడిపూటిన నిశ్శబ్దంగా నిద్రిస్తూ ఉన్నాయన్నది నిజం. ఆ శక్తులు ఉద్భవించిన చోటికి మీరు వెళ్ళాలా? నమ్మకం
అపనమ్మకం, అది సత్యం అసత్యం, దాని దారిన దాన్ని వదిలిపెట్టడం మంచిది బాబు. దయచేసి మమ్మల్ని ఆపాలని చూడద్దు, మాకు సహకరించండి. దుర్గ నీ గురించి చెప్పింది, వినోద్ ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోడు అని. మద్యపానం అంటే నీకు బాగా ఇష్టం అనుకుంటాను కదూ, నీకు జరగవలసిన అనర్థం ఒక్క క్షణంలో తప్పిపోయింది కదా. గోవింద్ ఏదో చూసి భయంతో గట్టిగా అరిచాడండి, మేం వెళ్లి చూస్తే అక్కడేమీ కనిపించలేదు. మానవుల కళ్లకు కనిపించని ఎన్నో నిజాలు ఉన్నాయి, జాగ్రత్త. ఆ అడవి పక్కన నాకొక గెస్ట్ హౌస్ ఉంది, ఏకాంతంగా ఉండాలనిపిస్తే అక్కడికి వెళ్ళి ఉంటాను. కానీ ఊళ్ళో జనం ఆ గెస్ట్ హౌస్ గురించి ఏవేవో అంటూ ఉంటారు. రమయ్య, అయ్యా, అన్ని ఏర్పాట్లు చేశావు కదా? చేశానయ్యా. మీకేదైనా సహాయం కావాలంటే పక్కనే రామయ్య ఉంటాడు. అలాగే, ఒకవేళ నా అవసరం వస్తే కబురు చేయండి. సరే, వస్తామండి. మంచిది. మనం వెళ్లే గెస్ట్ హౌస్ గురించి ఈ ఊళ్ళో జనం ఏవేవో కథలు చెప్పుకుంటారుగా. ఏమిటవి? మీరు వాటి గురించి కంగారు పడకండి. అయినా అక్కడ ఉండాల్సిన మేము కొంచెం దాని గురించి తెలుసుకోవడం మంచిది కదా. మేమెవరూ చూడలేదు, కానీ ఊరి జనం అంటుంటారు ఆ బంగ్లాలో దెయ్యం ఉందని. ఏ గోవింద, ఏమైంది? ఒక నల్ల పిల్లి చక్రం కింద పడిపోయినట్టు సార్. దిగి చూడు. ఏ గోవింద, ఏమైంది? చచ్చిపోయింది. సరే రా, వెళ్దాం. వెళ్ళి లగేజ్ ఎంత తీసురా. లగేజ్? ఏదో రోజు నీ సంగతి చూస్తాడు రే. ఏంట్రా నువ్వు చూసేది? నీ రక్తాన్ని తాగాలని ఒక దెయ్యం ఈ బంగ్లాలో ఎదురు చూస్తుంది. అది నిన్ను ఫినిష్ చేశాక నేనే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అవుతావు అవుతావు. ఆ దెయ్యం నీ రక్తాన్ని తాగటానికి ఎదురు చూస్తుంటే అప్పుడేం చేస్తావు? ఏంట్రా ఏమైంది? అర్థమైంది కదా, మర్యాదగా వెళ్ళి లగేజ్ అంతా తీసురా. వదిలితే చాలు ఇమాజినేషన్. వీడి పేడ ఎప్పటికి పోద్దో. రామయ్య గారు, ఇక్కడి నుంచి నల్లమల అడవికి వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది? ఐ మీన్ కారులో వెళ్తే. దాని గురించి నాకంత బాగా తెలియదు, కానీ ఆ అడవి గురించి తెలిసిన ఆవిడ ఒకరు ఉన్నారు. ఆవిడ దగ్గరే నా కూతురు సునంద పనిచేస్తోంది. ఆవిడంటే ఎవరు? అఖిల శివరాం. మంచి తెలివి గలదట, సంస్కృతంలోను విషవైద్యంలోను బాగా పాండిత్యం ఉందని నా కూతురు సునంద చెబుతుంటే విన్నాను. అంతేకాదు ఆదివాసులతో బాగా స్నేహం ఉందట. అడవి రహస్యాల గురించి తెలిసిన ఒకళ్ళు దొరకడం మన అదృష్టం కదా వినోద్. అవును. అయితే ఆవిడ అదో స్వభావం. ఆదివాసులకు ఆమంటే ఎంతో గౌరవం. వాళ్లకు అవసరమైన ఔషధాలను సహాయం చేసేది ఈ అఖిల శివరామే. ఆవిడెందుకు ఈ భయంకరమైన అడవికొచ్చుంటున్నారు? అడవిలోని పశుపక్ష్యాదుల్ని ప్రేమిస్తూ జీవితాన్ని సాగిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ ఉండొచ్చు. బహుశా ఈవిడ ఆజాదికి చెందిందేనేమో. ఇదేదో వంట చేసే దయ్యం అనుకుంటాను. లేడీసా జెంట్సా?
ఏమైంది? సార్ దయ్యం దొరికింది, దీనికి వెంటనే కొట్టించి మర్రి చెట్టుకు వేలాడదాం. వదలరామని వదలరా, దయ్యం అట దయ్యం. అవును, ఈమెవరు? దీని పేరు శాంతమ్మ. మీకు వంట చేస్తుందని నేనే రమ్మన్నాను. ఏమే, నువ్వెలా వీళ్ల చేతికి దొరికిపోయావు? బాబు, నేను చపాతీలు చేయడానికి పిండి తెచ్చిపెట్టి కూరగాయలు తరగడానికి కత్తి తీసుకెళ్దాం అని వచ్చాను. సరే సరే, వంటగదికి వెళ్ళి పని చూడు. సార్, దాని బట్టలు ఊడిపోయినాయి, తీసుకెళ్ళమనండి. అయ్యో, ముందు కింద చూడు. లుంగీ లేదు. దయ్యం అనుకుని భయపడ్డాం సార్. దయ్యం కంటే మిమ్మల్ని చూస్తేనే భయం వస్తుంది. వెళ్ళండి, వెళ్ళి మొహాలు కడుక్కోండి. ఏ షూటు, నీకు వేరే చెప్పాలా? వెళ్ళి మొహం కడుక్కో. సరే, నేను వెళ్ళొస్తాను. సరే, మా అమ్మాయి సునందను పంపిస్తాను, అది మిమ్మల్ని అఖిలాశివరామ దగ్గరికి తీసుకెళ్తుంది. అలాగే అండి. రండి రండి. కమ్ కమ్. ఇదే మా అఖిలా మేడం బంగ్లా. ఓ, ఐ సీ. ఏ సుందర్ సార్, కెమెరా రెడీ చేసుకో. ఓకే సార్. ఒక నిమిషం చూడు, ఆ స్టాచ్యూని టైట్ క్లోజ్ లో పెట్టి. సరే సార్. అలాగే జూమ్ బ్యాక్ చేసుకో. ఓకే ఓకే సార్. కెమెరా తీసుకురా. అఖిలా మేడం ఒకళ్ళే ఉంటారా ఇంట్లో? అవును. చాలా ధైర్యస్థరాల్లా ఉంది. ఆమెకు అస్సలు భయం లేదు. మీరు ఒంటరిగా ఉంటున్నారు కదా, నేను మీకు తోడుగా ఉంటాను అంటే ఆమె వద్దు, నాకు తోడుగా మృత్యు ఉంటుంది అంటుంది. ఏంటి మృత్యువా? అంటే చావు? అవును, ఆమెకు ఎవ్వరికీ తెలియని విషయాలు తెలుసు. ఈ భూమి మీద ఆమెతో వాదించడం ఎవ్వరి వల్ల కాదు. ఇది స్టాండ్. వెళ్ళి కెమెరా తీసురా. చూడు సునంద, సిటీ జీవితాన్ని వదిలేసి ఈ అడవిలో బతుకుతున్న ఈమెను చూస్తుంటే నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. ఇన్నాళ్ళు ఈమెను కలవనందుకు నిజంగా బాధగా ఉంది. నల్లమల రహస్యాల గురించి ఎక్కువగా తెలిసింది ఈవిడికి ఒక్కరికే. దాని గురించి ఈమె ఎంతో పరిశోధన చేశారు. అడవిలో ఏ పువ్వు ఎప్పుడు పూసేది కూడా మేడం ఇక్కడే కూర్చొని చెప్తారు. ఓ, ఈ బంగారం చూస్తేనే తెలుస్తుంది ఇక్కడి వాళ్ల మనసు ఎలా ఉంటుందని. ఒక విషయం, మా మేడం గారిది విచిత్రమైన స్వభావం. ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్కలా ఉంటారు. ఆమెతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అడిగేసి వస్తాను. లేదు, ఇక్కడే ఉండండి. నమస్తే, నల్లమల అడవులకు గ్రీన్ టీవీ ప్రేక్షకులందరికి స్వాగతం. ఇక్కడి రహస్యాల్ని మీకు తెలియజేసే కార్యక్రమం మేమిప్పుడు ప్రారంభిస్తున్నాం. మా ఈ యాత్రలో మాతో పాటు మీరు స్పందించడానికి మరొక మారు మీకు స్వాగతం. వెళ్ళిపోండి. ఎందుకు, ఏమైంది? మేడం చాలా కోపంగా ఉన్నారు. ఆమె ఇంత కోపంగా ఉన్నట్టు నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అలాగా, సుందర్ బ్యాకప్ చేయి. ఓకే సార్. త్వరగా రంగా, బ్యాకప్ చేసి కెమెరా స్టాండ్ అన్ని లోపల పెట్టి. అలాగే. వినోద్, వినోద్. రేష్మా,
ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ అఖిలాశివరామ్ ఎందుకిలా మనల్ని అవాయిడ్ చేసింది? ఓ, నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను. అదెందుకో నా వల్ల కావటం లేదు రేష్మ. ఇందులో ఏదో ఒక తెలియని రహస్యం ఉంది. ఎందుకంటే ఒక ఆడది ఇలాంటి చోటుకు వచ్చి ఉంటోందంటే నీకేమీ అనిపించట్లేదా? నాకేం అనిపించడం లేదే. ఏంటి వినోద్, ఏంటి అలా చూస్తున్నావు? అక్కడెవరో వెళ్ళినట్టుంది. నీకూరికే అలా అనిపించిందంతే. మేబీ. చూడు, మనం తెలుసుకోలేకపోయినప్పటికీ ఇక్కడేదో ఉంది. మనం అది తెలుసుకుంటే దానివల్ల ఇంకెవరికో ప్రమాదం ఉందనుకుంటా. ఈ నల్లమల ఎవరు? ఎవరదే? ఎవరు? ఎక్కడా? ఏం రేష్మ, అక్కడెవరో నుంచున్నట్టుగా లేదు. నాకెవరూ కనిపించడం లేదే. అయ్యా, భోజనం వండిద్దాం, రండి. శాంతమ్మా, నువ్వు వెళ్ళు, మేము వస్తాం. అట్టాగే. వినోద్, అక్కడెవరూ లేరు. వినోద్, రా, భోజనం చేద్దాం. కమాన్. ఎవరు? ఎవరా అఖిలా శివరాం? ఓహో, వినోద్, వస్తావా రావా? వస్తున్నా. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మా ఊరోళ్ళందరూ షూటింగ్ ని షార్ట్ కట్ చేసి నాకు ఆ పేరు పెట్టారు శాంతు. ఆ సరే గాని, నువ్వు నిజంగా చాలా అందంగా ఉంటావు. ఫోటోజెనిక్ పాలైపోయింది. నేను సాయం చేస్తాలే శాంతు. ఈ మధ్య టీవీల్లోను సినిమాల్లోను హీరోయిన్స్ కి చాలా కరువు వచ్చేసింది. ఆ లోటు తీర్చడానికి నువ్వు ఒక్కదానివే సరిపోతావు. షూటింగ్ అంటే నాకు భలే ఇష్టం సారు, కానీ ఒకటే భయం. ఎందుకు? ఫస్ట్ షూటింగ్ అయిందంటే అన్ని భయాలు పోతాయి. ఇంకా సేపు అయ్యాక అందరూ అడవికి వెళ్ళిపోతారు. నువ్వు రెడీగా ఉన్నావంటే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? కెమెరా క్లీన్ చేయమని చెప్తే ఇక్కడ గప్పాలు కొడుతున్నావా? వెళ్ళు, కెమెరా క్లీన్ చేయి. ఇప్పుడు డ్యూటీ టైం కాదు కదా సార్. నేను నీ గురువుని, నువ్వు నాకు శిష్యుడివి. నేను చెప్పింది నువ్వు చేస్తే చాలు. రా. ఏం సునందా, సడన్ గా ఇలా వచ్చావు? ఏం లేదు, నేను మీ అందరికి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తాను. ఆశ్చర్యకరమైన విషయమా? ఏంటది? హాయ్ సునందా. నమస్కారం. మీరు చెప్పండి, అదేంటో? ఏంటది? సునందా మనకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తుందట. అదేంటో నువ్వు గెస్ చేయగలవా? అఖిలా శివరామ్ గారు మనం ఇంటర్వ్యూ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు కదా. సరిగ్గా చెప్పారు. అయ్యో, టైం అవుతుంది, త్వరగా పదండి. రండి.
రండి, త్వరగా రండి. ఏంటి ముందెళ్తున్నావు? ఫాలో మీ. విను, ఏం చూస్తున్నావు? ఏం లేదు. వెళ్ళి లైట్ జనరేటర్ పట్టరా, ఆడాలని చూస్తే చాలు జూమ్ వేస్తాడు. ఇంతకు ముందు మిమ్మల్ని లేదు లేదు, ఇదే ఫస్ట్ టైం. చెప్పండి, మీకేం కావాలి? నల్లమల అడవుల్లో ఏంటి? ప్రతి చైత్ర పౌర్ణమి రోజు ఆకాశంలో ప్రచురిల్లే దివ్య జ్యోతి గురించి కొన్ని నిజాల్ని తెలుసుకోకపోవడమే మంచిది. మా ప్రేక్షకుల కోసం ఆ నిజాన్ని తెలుసుకోవాలన్నదే మా ఆశ. ఆకాశానికి నిచ్చెన వేయాలని ప్రయత్నిస్తున్నారు, ఆ నిజమేమిటో మీకు తెలిస్తే భయపడి చేస్తారు. మేమిక్కడికి వచ్చింది మీకు నల్లమల అడవుల గురించి ఎక్కువగా తెలుసని, అంతే తప్ప నల్లమల వెళ్ళటానికి పర్మిషన్ కోసం కాదు. మీ ఈ స్వభావం నాకు నచ్చింది. నచ్చనిది ధైర్యంగా చెప్పేందుకు ఎవరికైనా గుండెబలం కావాలి. ఇదే ఈ కాలంలో యువకులకు నష్టాన్ని కలిగిస్తుంది. నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్తాను, మనుషులు ఈ రోజుకి లోపలికి వెళ్ళటానికి భయపడుతున్న వన్యప్రదేశమే ఈ నల్లమల. ఆటవికుల శక్తికి కేంద్ర బిందువు. సార్, లైట్ ఆఫ్ చేయమని చెప్పండి. మేడంకు నచ్చింది ఏది చేయొద్దు. రంగా, లైట్ ఆఫ్ చేసి బయటికి తీసుకెళ్ళి. చైత్ర పౌర్ణమి రోజున ఆకాశం నుండి భూమికి ఒక తేజస్సు వస్తుంది. అదొక అద్భుతమైన శక్తికి ప్రతిరూపమని ఆ అటవిక జనం నమ్ముతుంటారు. నగరవాసుల నీడ ఆ రోజు అడవి లోపల పడిందని తెలిస్తే విషన్ నిండిన అస్త్రాలతో దండెత్తి వచ్చే ఆ అటవిక జనం చివరికి ప్రాణం తీయడానికి కూడా వెనకాడరు. చావే రాసుంటే ఎవరు తప్పించగలరు? ప్రాణం దేవుడిచ్చిన వరం, దాన్ని మనంతట మనమే పోగొట్టుకుంటామా? మీ అందరికీ భవిష్యత్తుంది, వెనక్కి వెళ్ళండి. లేదంటే మీ కలలన్నీ ఇక్కడే బూడిదవుతాయి. నేను నల్లమల అడవులకు వెళ్ళటం మేడంకి చాలా టెన్షన్గా ఉన్నట్టుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. థ్యాంక్ యూ మేడం, బాయ్ సునందా.
నీలి కళ్ళతో ఆమె స్వప్న సుందరిలా ఉంది. ఆమెను చూస్తే ఎంతటి మగాడైనా దాసోహం అనే అంత అప్సరస. కానీ కెమెరాలోంచి చూస్తే నేను నమ్మలేకపోయాను. అఖిల, అఖిల శివరాం. ఎవరామి? నా శాంతు కాలు ఎంత మెత్తగా ఉంది. బ్లడీ ఫూల్, లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ కెళ్తావా? ఎవడ్రా నీకు లైసెన్స్ ఇచ్చింది? సౌండ్ హారన్. మేలిమి బంగారం లాంటి మేని ఛాయతో మెరిసిపోయి అద్భుతమైన నా అందాన్ని చూసి మనసు చెదిరిపోయి నన్ను వెతుక్కుంటూ వచ్చిన సుందరస్వామి, నువ్వు వస్తావని నాకు తెలుసు. నీకోసం తలుపులన్నీ తెరిచి ఎదురు చూస్తున్నాను. ఈ రాత్రి ఎంత అద్భుతంగా ఉంది. సుందర్, నీ కళ్ళల్లో ఏదో వశీకరణ శక్తి ఉంది. చురకత్తుల్లాంటి నీ చూపులో నా అణు అణువు తాపంతో దహించి వేస్తున్నాయి. అడుగు సుందర్, నీకేం కావాలి? ఎందుకని నీ గుండెంత వేగంగా కొట్టుకుంటోంది? నువ్వు ఎవరు? అఖిల, అఖిల శివరామ్. కాదు, నువ్వు రహస్య శక్తులున్న ఒక మోహినివి, మనుషుల రక్తాన్ని తాగే యక్షనివి. నీ కళ్ళలో మోసం, కపటం ఉంది. నిజం చెప్పు, నువ్వెవరు? నువ్వెవరన్నది నాకు తెలియాలి. నువ్వు మానవ స్త్రీవి కానే కావు. Thank you.
సారు సుందర్ సారు ఆడా కనిపించలే సారు. ఏంటి సుందర్ కనిపించట్లేదా? ఇల్లంతా ఎతికినాను సారు, ఆడా కనిపిస్తలేదు సారు. గోవిందా రంగా వస్తున్నాను సార్. ఏంటి సార్ సుందర్ ఎక్కడా? తెలియదు సార్. ఏ రంగా సుందర్ చూసావా? నేను చూడలేదు సార్. చూడు వినోద్, నిన్న అఖిల మేడం ని బ్యూటిఫుల్ స్నాప్ ఒకటి తీస్తే ఎవరో కెమెరా ఓపెన్ చేసి రీల్ అంతా పాడు చేసేసారు. ఏమైంది వినోద్? సుందర్ తిరిగి వెళ్ళిపోయాడు అనుకుంటాను. మై గాడ్, ఇప్పుడేం చేద్దాం? ఎందుకు కంగారు పడతారు? ఎక్స్పర్ట్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఇక్కడ ఉండగా షూటింగ్ ఎందుకు ఆగిపోతుంది? వదిలే పోతే పని. ఓ సరే సరే, మీరు త్వరగా రెడీ అవ్వండి, మనం వెళ్ళిపోదాం. పద గోవిందా, ఇక్కడి నుంచి వ్యాన్ వెళ్ళదు, మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. సరే సార్. సామాన్ అంతా దించేసి వ్యాన్ లాక్ చేసేయి. అలాగే త్వరగా. అయ్యో యమధర్మ రాజా, నన్ను లాక్ వెళ్ళడానికే ఇక్కడికి తీసుకొచ్చావు. రంగా చేపట్టుకో, పట్టుకో రంగా, జాగ్రత్త. చూడండి, ఇక్కడి నుంచి జలపాతాలు దాటి అవతల వైపు వెళ్తే మనం చేరాల్సిన ప్లేస్ వస్తుంది. అయ్యయ్యో నాకు ఇంకా పెళ్ళే కాలేదు, నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను సార్. నన్ను వదిలేయండి సార్. వదలను, నోరు మూసుకుంటా. నన్ను వదిలేయండి సార్, నేను వెనక్కి వెళ్ళిపోతాను సార్. నేను రాలేను బాబు. ఇక్కడ స్టడీ క్యాంప్ తో పెంచి ఇలాగ జూమ్ ఫార్వర్డ్ అయ్యి అలా టిల్ డౌన్ అయ్యి అలా పట్టుకెళ్ళి ఆ తర్వాత ఎలా టిల్ట్ అప్ చేస్తే అక్కడ. ఏరంగా ఏరంగా రాయిలా సార్, ఏం చేస్తున్నావు అక్కడ? ఇలా రా, నువ్వు పని చేయి. చూడు, ఈ ప్లేస్ అంతా కవర్ చేయి, కెమెరా ఫిక్స్ చేయి. ఎక్కడ చేస్తావు? అదు అక్కడ చేయి. అక్కడ అక్కడే ఫిక్స్ చేయి. ఓకే ఓకే. రేష్మ, ఈ ప్లేస్ అంతా కవర్ అయ్యేలాగా ఓ స్నాప్ తీ. ఓకే ఓకే. వినోద్, ఇదే స్పాట్ అని నీకెలా తెలుసు? సిక్స్ సెన్స్.
గోవిందా, గోవిందా సార్, ఏ రంగా గోవిందేడి, నేను వచ్చిన దగ్గర నుంచి వాడు కనపడలేదు సార్, వాడు తెచ్చుకున్న సరికంతా అయిపోయింది అని చెప్తున్నాడు, సారా కోసం ఎత్తుకుంటున్నాడేమో. ఏ మనిషో ఏమో, మందు కోసం ఎన్ని మళ్ళీనా వెళ్తాడు, ఒక్క పని సరిగా చేయడు, ఒకవేళ ఏదైనా ఆపదలు చిక్కున్నాడేమో. నోను, అలాంటిదేమీ జరగకుండదు, గోవింద ఎక్కడికెళ్ళినా తప్పకుండా తిరిగి వచ్చేస్తాడు. ఒకవేళ ఆదివాసీలు ఏమైనా వీడిని విరుచుకు తినేశారేమో. నోరు మీరా, చూడు వాడు ఎప్పుడు వచ్చినా సరే నన్ను కలుసుకోమని చెప్పు, అర్థమైందా? సరే సార్. అసలు బాధ్యత లేదు వాడికి. ఇప్పుడిప్పుడే చైత్ర పౌర్ణమి, లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కరెక్ట్గా 8:45, 12:20 నువ్వు జనరేటర్లో డీజిల్ చెక్ చేసుకో. ఓకే సార్. ఓకే. అండ్ రేష్మ, దిస్ ఈస్ ఫర్ యూ, దిస్ ఈస్ ఫర్ యూ. 2:30 కాగానే ఆటోమేటిక్గా ఈ వాచ్లో అలారం వినిపిస్తుంది, అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనకు ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్. రాత్రి కరెక్ట్గా 2:37 కాగానే కెమెరా ఆన్ అవుతుంది, మర్చిపోకు రేష్మ. ఆ టైంలో నువ్వు కంప్యూటర్ దగ్గరే ఉండాలి. ఓకే వినోద్. జాగ్రత్త. నవ్ యూ గో అండ్ టేక్ రెస్ట్. ఓకే. రేష్మ, ఎందుకైనా మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నించే ఒక అతీత శక్తితో మనం పోరాడుతున్నాం, బి అలర్ట్. ఓకే వినోద్. గో అండ్ స్లీప్. రంగా సార్, నేను చెప్పిందంతా బాగా జ్ఞాపకం ఉంచుకో. ఎస్ సార్. నువ్వు కూడా రెస్ట్ తీసుకో. ఓకే సార్. సార్ తీసుకోండి, సూపర్ బ్లాక్ టీ. థ్యాంక్ యూ. ఇది తాగారనుకోండి నిద్రే రాదు. రేష్మ పడుకుని సార్, లేపమంటారా? వద్దు. గోవింద్ వచ్చాడా? ఇంకా రాలేదు సార్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే సార్. ఇంకా టైం ఉంది. సరే సార్. ఉండాలని నీకు బలి తీసుకొస్తంటే ఆ పట్టపోళ్ళు చెట్టుకుంటున్నారు.
నువ్వు ఇక్కడికి రావటం లేదని చెప్పాక నేనే ఢిల్లీకి వద్దాం అనుకున్నాను. కానీ కొద్ది రోజులుగా నా మనసేమీ బాగునటం లేదు. ఇక్కడ జరగకూడంది ఏదో జరిగింది అనిపిస్తోంది. అది సరే, ఈ సమయంలో నువ్వు ఎక్కువగా తిరగకూడదు కదా. అలాంటప్పుడు ఎందుకు ఇంత దూరం వచ్చారు? మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చావు. కాదు, వేరే కారణం ఉంది. భరత్కు సెలవు దొరకలేదు, అందువల్ల డెలివరీకి రావటం లేదు. ఇక్కడే హాస్పిటల్లో అడ్మిట్ అవుతానని ఫోన్ చేసి చెప్పిన దానివి. ఇలా ఉన్నట్టుండి ఈ నాన్న జ్ఞాపకం వచ్చాడని చెబితే అది నేను నమ్ముతాననుకున్నావా? ఒప్పుకున్నాను మిస్టర్ చంద్రశేఖర్ గారు. భరత్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మావయ్య. నీ ఆలోచన అంతా నీ తమ్ముడు వినోద్ గురించి, అవునా? అవును, వాణ్ణి చూడాలని నా మనసు ఎంతో ఆతృత పడుతోంది. నాకు డ్యూటీ అప్పగించేంత వరకు నేను వినోదం వెతకడానికే వెళుతున్నాననే విషయం నాకే తెలీదు. భరత్, నువ్వేమంటున్నావు? వినోద్ని అతని స్నేహితుల్ని వెతకడానికి గవర్నమెంట్ అపాయింట్ చేసింది, భరత్ని. భరత్, నువ్వు కాంప్లికేటెడ్ కేసులో ఇరుక్కున్నావని నాకు తెలుసు. వినోద్ మొదటి నుంచి చాలా దూకుడు స్వభావం కలవాడు. ఇక్కడికి వచ్చే ముందు నాకు ఫోన్ చేసి ఒక రిస్క్ తీసుకుంటున్నానని అన్నాడు, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఏంటి భరత్, నువ్వు చిన్న పిల్లలాగా. వాడికి ఏదైనా, ఆ దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను, వాడెక్కడున్నా ప్రాణాలతో ఉంటే చాలు. లేదు భరత్, అతనికేం కాదు. ఢిల్లీనే ఉనికించిన ఐపీఎస్ ఆఫీసర్ ధైర్యవంతా ఇక్కడికొచ్చాకేమైంది? ఒక క్షణం నేను అన్నగానే ఆలోచించాను. ఓకే, ఐపీఎస్ ఆఫీసర్ భరత్ రిపోర్టింగ్ సార్. ప్రతి కేసు మొదలెట్టే ముందు నేను నిన్ను అడిగే ప్రశ్న, ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఎలా మొదలెట్టాలి, ఎవరితో మొదలెట్టాలి? దేర్ యు ఆర్, ఇది నా భరత్ అంటే ఈ ధైర్యానికేగా నేను పడిపోయింది. అర్థమైందా మై లవబుల్ ఇడియాటిక్ హస్బెండ్? లాజ్ కొట్టానంటే కొడతారు, కొడతారు. కొడితే అడగడానికి ఇక్కడ ఒకడున్నాడు, వాడొచ్చి మీ ముక్కు పిండేస్తాడు. జాగ్రత్త. అయ్యో, ఐఎమ్ సారీ మై చిన్న, నేను అన్నదంతా విత్డ్రా చేసుకుంటాను. ఈ భయం ఎప్పుడు మనసులో ఉంచుకోండి. ఇప్పుడు చెప్పండి, ఏమన్నారు? ఎక్కడ మొదలెడదామా అని. మా నాన్న చెప్పిన ప్రకారం వాళ్ళు నల్లమలకు వచ్చిన దగ్గర నుంచి మన గెస్ట్ హౌస్ లోనే కదా ఉన్నారు, అందువల్ల అక్కడి నుంచి స్టార్ట్ చేయడమే కరెక్ట్ పద్ధతి. రైట్ పాయింట్. పర్వాలేదు, నీకు పోలీస్ బుద్ధి వచ్చేసింది. కేస్ డీల్ చేయడానికి మాత్రం నా తెలివి కావాలి, కానీ గవర్నమెంట్ శాలరీ మాత్రం మీకా? ఈ రోజు వరకు లెక్కలన్నీ చూసి నా కమిషన్ ఇవ్వాలని మీకు అనిపించడం లేదా? కమిషన్ ఇచ్చేసాను కదా. ఏది? అదే కదా దుర్గా, నీ కడుపులో పెరుగుతుంది. సో వి ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ది గెస్ట్ హౌస్. వినోద్ గారు వాళ్ళ స్నేహితులు వచ్చిళ్ళిన తర్వాత ఇక్కడికి ఎవరూ రాలేదు. చాలా రోజులైంది కదా, ఇల్లంతా బూజుపట్టి దుమ్ము ధూళి చేరింది. నల్లమల అడవులకు మేము ఈరోజు బయలుదేరుతున్నాం. నీలి కళ్ళతో ఆమె స్వప్న సుందరిలా ఉంది, కానీ కానీ కెమెరాలోంచి చూస్తూ ఉంటే నేను నిజంగా నమ్మలేకపోయాను. అఖిల, అఖిల శివరాం. దీనివల్ల నీకేమనిపిస్తుంది? కడుపు బాగా పెద్దదైనందు వల్ల చీర కట్టుకోవడం కష్టమైంది అనిపిస్తోంది. నేను కేసు గురించి అడుగుతుంటే నువ్వు చీర గురించి చెప్తావేంటి? ఈ కడుపు మీద చీర కట్టుకునే అవస్థ కట్టుకునే వాళ్ళకే తెలుస్తుంది, మీలాగా ప్యాంట్ షర్ట్ వేసుకునే వాళ్ళకి తెలీదు. కొంచెం వచ్చి చీర కుచ్చులు పట్టుకోవచ్చు కదా. ఏంటిది, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చీర కుచ్చులు పట్టుకోమంటావా?
సరే పెళ్ళని చెప్పి తప్పదండి. ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు చీర కుచ్చిళ్ళు పట్టుకోకూడదని ఇండియన్ పీనల్ కోడ్ లో రూల్స్ ఏవి లేవు కదా. అంత నీ టైం తల్లి, కానీ చెప్పండి ఏంటి విషయం? ఆ డైరీ చదివావు కదా, నీకేమనిపిస్తుంది? సుందర్ డైరీలో రాసిన ప్రతి అక్షరం పరిశోధించి రాసినట్లు నాకు అనిపిస్తుంది. నా లెక్క ప్రకారం గొప్ప అందగత్త అయి ఉంటుంది ఆకిలా శివరాం. పురుషుల నవనాడుల్లో గగుర్పాటు కలిగించేంత అప్సరస. ఏంటి లైన్ ఎద్దాం అనుకుంటున్నావా? అది నీకు డెలివరీ అయ్యే గ్యాప్ లో. ఐపీఎస్ ఆఫీసర్ అని కూడా చూడు. నువ్వే కదా అడిగింది లైన్ వేస్తారా అని. అడిగితే లైన్ వేస్తావా? ఈ అప్సరస ఉండగా వేరే అప్సరస నాకెందుకు? సరే విషయానికి రా, ఈ సుందరస్వామికి అఖిల శివరామ్కు ఏదైనా సంబంధం ఉండొచ్చని నీకనిపిస్తుందా? అలాంటిది ఏమీ లేకపోయినా సాధారణంగా ఒక ఆడదానిలో ఉన్నదానికంటే ఆమెలో ఇంకేదో విశేషాన్ని సుందర్ చూస్తుండొచ్చు. యు ఆర్ రైట్. కొంచెం బొట్టు పెట్టవా? ఏ అద్దంలో చూస్తూ కూడా పెట్టుకోవచ్చు కదా. నువ్వు పెడితే అదో సంతోషం. ఏయ్ కదలదు. నేను ఇక్కడ కదలను. పెట్టు. నీకోసం ఎవరు వచ్చారు? ఐఎమ్ గిరీష్ రెడ్డి. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. క్రైమ్ బ్రాంచ్ కదా? ఎస్ సార్. మీలాంటి మంచి ఆఫీసర్ కావాలని నేనే ఐజీకి చెప్పాను. థ్యాంక్ యూ సార్. టీ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. దుర్గా నా వైఫ్. మేడం గారు నాకు తెలుసు, బిజినెస్ ఇండియాలో ద న్యూక్లియర్ వరల్డ్ అని మేడం గారు రాసిన ఆర్టికల్ నేను చదివాను. అలా అయితే మీ పోలీసులో కూడా ఆర్టికల్స్ చదివే వాళ్ళు ఉన్నారా? ఆ సంవత్సరం నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశాను టెక్నో వరల్డ్ లో. ఓ అయితే మీరు హైటెక్ పోలీస్ అన్నమాట. దుర్గా కొంచెం ఆ డైరీ తీసుకురా. మిస్టర్ గిరి సార్, ఎంతో రహస్యమైన కేసు అయినందువల్ల అన్ని మూమెంట్స్ ని రహస్యంగా ఉంచడంలో నేను స్ట్రిక్ట్ గా ఉంటాను. నాకు తెలుసు సార్. ఎలా? ట్రైనింగ్ కి నేను ఢిల్లీ వచ్చినప్పుడు మీరే మా క్లాస్ తీసుకున్నారు, ఆ రోజే తెలిసింది మీ క్యారెక్టర్ ఏంటనేది. ఐ సీ. October 1, 1991 మిడ్వే అనే చోట బ్లాక్ హిల్ ఫారెస్ట్ గురించి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయడానికి ముగ్గురు ఫిల్మ్ స్టూడెంట్స్ వెళ్ళి మిస్ అయ్యారు. వాళ్ళని వెతకడానికి వెళ్లిన టీం ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు తీసుకెళ్లిన కెమెరా ఇంకా అనేక వస్తువుల్ని ఆధారంగా చేసుకుని కూడా వాళ్ళకి జరిగిన ప్రమాదం గురించి ఈ రోజుకి తెలుసుకోలేకపోయారు. అక్కడ జరిగింది తాతలు చెప్పే దయ్యాల కథలాగా ఇంకా ప్రచారంలో ఉంది. ఆ కథలాగే ఈ కేసులో కూడా ఏదో మిస్. దుర్గా, దుర్గా ఏమైంది? దుర్గా ఏమైందమ్మా? భరత్, నేను పాతకాలం వాణ్ణి. ఆకాశం, భూమి, నక్షత్రాలు, ఉపగ్రహాలు అన్నీ దైవాంశులేనని అనుకునే ముసలాణ్ణి నేను. దేవుడే కాదు, దుష్టశక్తులు కూడా ఉన్నాయని నమ్మే మూఢుణ్ణి నేను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు నాన్న? నల్లమల, నల్లమల అడవుల రహస్యాలను తెలుసుకోవటానికి ముందు జీవితంలో అన్ని ఆశల్ని పూర్తి చేసుకోవడం మంచిది. అంటే నిజం. నల్లమల అడవుల రహస్యాలను తెలుసుకోవటానికి వెళితే మళ్లీ తిరిగి వస్తారని నమ్మకం లేదు. ఒకవేళ వినోద్కేమైనా? వెళ్లొద్దు అని నేను వారించాను, అతను వినలేదు. ఆ రోజు అతను అక్కడికి వెళ్లకుండా చేయటం నా వల్ల కాలేదు అన్నది నిజం. నేను నిన్ను నిరాశపరచటం లేదు, ఉన్నది చెబుతున్నా. నువ్వు కర్తవ్యంలో దిగే ముందే ఇది నీ చేతి కట్టుకోవడం మంచిది. నమ్మకం ఉన్నా సరే లేకున్నా సరే దీన్ని ఏ రోజు నీ చేతి నుంచి తీసేయకూడదు. ఇంత చెప్పడం ఎందుకు నాన్నా? ఇది ఎప్పుడూ ఆయన చేతికుంటుంది. ఎవరు కావాలి? అఖిల శివరామ్ ఉన్నారా?
లోపలున్నారు. ఏంటి విషయం? మా సార్ ఆవిడ్ని చూడాలట. కొంచెం ఉండండి, అడిగొచ్చి చెప్తాను. ఏమడగాలి? అనుమతి లేకుండా మేడం కానీ చూడడం కుదరదు సార్. ఒక నిమిషం ఉండండి. మేడం, మిమ్మల్ని చూడటానికి పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏం చెప్పమంటారు? క్షమించండి సార్, మేడం ఈరోజు ఎవరిని చూడరట. సార్, ఆవిడ్ని చూడడానికి కుదరదట. ఎవత్తవే నువ్వు? నువ్వేవైనా దేవలోకం నుంచి దిగి వచ్చిన అప్సరసవా? నిన్ను చూడాలంటే పర్మిషన్ ఫిక్స్ చేసుకుని రావాలా? నువ్వు అంత పెద్ద మహారాణి అనుకుంటే అది అక్కడ బయటుందే, దాని దగ్గర. ఈ భరత్ దగ్గర పిచ్చి వేషాలేస్తే తన్ని మరీ లాక్కెళ్తాను. నువ్వు రావాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, తప్పదు. అర్ధరాత్రి అయినా సరే, లేదంటే ఇరుకున పడతా. పోలీసులతో పెట్టుకుంటే అంతే. అర్థమైందా? మైండ్ నేనొచ్చింది నీ పని పట్టడానికి. సునందా, నువ్వు రామయ్య కూతురివి కదూ? అవును. అలాగైతే ఆ వినోదు అతని స్నేహితులు అఖిల శివరామును చూడాలని ఎందుకు వచ్చారు? ఇంటర్వ్యూ చేయడానికి. తర్వాత మేడం కలవటానికి ఒప్పుకున్నారు, కానీ షూటింగ్ మాత్రం చేయనివ్వలేదు. ఎందుకు? మేడంకి అవన్నీ ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం లేదు? తెలీదు. వినోద్ గ్రూప్ లో సుందరస్వామి అని ఒక కెమెరామ్యాన్ ఉన్నాడా? ఉన్నాడు, నేను అతన్ని పరిచయం చేసుకున్నాను. అతనికి అఖిల మేడంతో ఏమైనా సంబంధం ఉందా? లేదు, వాళ్ళొచ్చింది నల్లమల రహస్యాలు తెలుసుకోవటానికి. ఏంటా రహస్యం? ప్రతి చైత్ర పౌర్ణమి రోజున నల్లమలలో ప్రత్యక్షమయ్యే దివ్య తేజస్సు గురించి. తర్వాత? మేడం వాళ్ళతో అడవికి వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకు? చాలా అపాయమని. నల్లమల రహస్యాలు తెలుసుకోవటానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదట. అక్కడికి వెళ్తే వెనక్కి రాలేరని మీ మేడం కి ఎలా తెలుసు? నల్లమల అడవుల గురించే కాదు, అక్కడున్న చెట్లు చేమలతో సహా అన్ని మేడంకి తెలుసు. వినోదు అతని స్నేహితులు అడవిలోకి వెళ్ళడం మీ మేడంకి ఇష్టం లేదు కదూ? మీ అఖిల మేడంకి పెళ్ళైందా? నాకు తెలిసినంత వరకు కాలేదు. ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించి మోసపోయి దానివల్ల మగవాళ్ళని ద్వేషించడం అలాంటిదేమైనా? ఏమో తెలీదు. ఎలా మెయింటైన్ చేస్తుందా అందాన్ని? షీ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్. మీ అఖిల శివరం ఓ అద్భుతమైన స్త్రీ. అవును, అద్భుతమే.
ఆమె మనస్తత్వం ఎవ్వరికీ అర్థం కాదు. మా మేడం ఈ రోజుకి పాత విషయాలు చెప్తుంది. నాతో ఒకసారి చెప్పింది, కొన్ని వందల సంవత్సరాల క్రితం అదేదో మట్టి కింద ఉంటుందటగా, దానిపైన ఒక్క రోజైనా పడుకుని రావాలి అని. మీ మేడంకి ఏమైనా పిచ్చా? లేదు, ఇలాంటి కేసులు మేము అలాగే అనుకుంటాం. చూడండి, ఇక్కడే ఇక్కడే ఆపండి. ఎందుకు? మీతో వచ్చినట్లు చూసిందంటే అంతే. వస్తాను. సరే. సునంద, మీ మేడంని నేను అడిగానని చెప్పు. బాయ్. మానవుల యవ్వనం సౌందర్యం శాశ్వతంగా ఉండాలంటే పూర్ణ గర్భంలో ఉన్న పసికందు వెచ్చటి రక్తం, తల్లి రక్తంతో సహా పంచభూతాల సాక్షిగా ఈ క్రింది మంత్రాలను చదివి శరీరంలోకి ఆస్వాదిస్తే అద్భుత శక్తి కలకాలం ఉండే సౌందర్యాన్ని ప్రసాదిస్తుంది. అది మాత్రమే కాదు, యుగ యుగాల వరకు మరణం లేకుండా జీవించవచ్చు. మేడం, ఔషధాల కోసం ఆకులు వెతుకుతుంటే ఈ ఆకు అందులో దొరికింది. ఊరికి చదివి చూశాను, నిజంగా నేను నమ్మలేకపోతున్నాను మేడం. ఏంటది, నమ్మడానికి వీలు కానంతటి నిజం? మనుషులెవరైనా ఆశ్చర్యపడే విషయం. పూర్ణ గర్భంలో ఉండే పసుకందు వెచ్చటి రక్తం తల్లి రక్తంతో కలిపి ఆస్వాదిస్తే ఆ సౌందర్యం వేల సంవత్సరాలు అలాగే ఉంటుందట, యుగ యుగాల వరకు చావే రాదట. ఏది ఏది? దేనికోసమే, దేనికోసమే ఇంతకాలంగా నేను ఎదురు చూస్తున్నది? పగలు రాత్రి నేను వెతుకుతున్న రహస్యం. Thank you.
రోజుతో నీ కథ ముగిసిపోయినట్టే. నాలుగు ఎర్రబడిందా లేదా చూడండి. ఎర్రబడింది, ఇదిగో. అయ్యగారు, అయ్యగారు, ఏంట్రామయ్యగారు? నా కూతురు, నా కూతురు సునంద కనిపించడం లేదయ్యా. దక్షిణ దిక్కు నుంచా? తను ఎక్కడికి వెళ్ళింది? తెలియదు. అన్ని చోట్లకి వెళ్ళింది గారు, ఎక్కడికి రాలేదని చెప్పారు. ఏమైంది దుర్గా? సునంద కనిపించడం లేదట. కనిపించట్లేదా? అఖిల శివరామ్ ఇంట్లో చూసారా? చూశాను. ఇవాళ అక్కడికి రాలేదని చెప్పారు. ఏంటి, సునంద అక్కడికి రాలేదని చెప్పిందా? ఏమైంది భరత్? ఏం లేదు. Ah!
తప్పుకోండి. ఇది మా గూడెం, పరాయి మనుషులు ఈడ అడుగు పెట్టడానికి మేము ఒప్పుకోం. ప్రాణం మీద ఆశుంటే ఈడని చెల్లిపో. నాకు వాళ్ళు కావాలి. మాకంటూ ఓ నీతి న్యాయం ఉండాది. పరాయి వాళ్ళు దీనిలో తలదూరుస్తే మేము ఒప్పుకోం. వెళ్ళు, ఎడ నుంచి వెళ్ళిపో. ఈ చోటు వనదేవతలు ఉండే చోటు, వెళ్ళిపో. ఎడ నుంచి వెళ్ళిపో. కొట్టాడుకుంటారేంద్రా, బుద్ధి లేదు. వెళ్ళమని చెప్తున్నా, వెళ్ళు. ఎక్కడ్రా 5 మంది చెప్పరా, ఎవరైనా ముందుకొస్తే షూట్ చేసి పారేస్తాను. మా దొరను వదిలిపెట్టరా. చెప్పరా, అడవిలోకి వచ్చిన 5 ఏమయ్యారు? ఈ కెమెరా ఇక్కడికి ఎలా వచ్చింది? తెలీదు. తెలీదా? చెప్పరా. లేదంటే నల్లమల అడవుల్లో ఆ చైత్ర పౌర్ణమి రోజు ఏం జరిగింది? పెద్దదొరా, నీకోసం పట్టపోళ్ళు వచ్చినారు. ఆళ్ళు నీ కాడ నుంచి ఏదో సమాచారం తెలుసుకోవాలంట. దొరా, ఈయనే. ఏంటి విషయం? ప్రతి చైత్ర పౌర్ణమి రోజు అడవిలో జరిగే ఆ రహస్యం నాకు తెలియాలి. అది ఎన్నో ఎన్నో తరాలకు ముందు జరిగిన కథ. దాన్ని మేమందరం నమ్ముతున్నాం. ఈ అడవిలో కొన్ని 100 ఏళ్లకు ముందు చాలా దివ్యశక్తులు ఒక దొరుండేవాడు. ఈ మంత్రాలు, తంత్రాలు, విషవైద్యం, మర్మ చికిత్సలు ఇవన్నీ తాళపత్ర గ్రంథాల నుంచి నేర్చుకున్న చాలా గొప్ప వ్యక్తి అతను. నీలాంబరి, సర్పసల మీద అడవి మూలికలు నూరి ఔషధం తయారు చేయి. సాయంత్రం లోగా పాము కాటె వేసిన వాడిని ఇక్కడికి తీసుకొస్తారు. అలాగే నాన్నా. పాము కాటేసిన వాడిని ఎట్టయినా కాపాడుదురా. నాకున్నది ఒక్కటే కోనుదురా. లోపలికి. నీలాంబరి, ఔషధం తీసుకురా అమ్మా. సరే నాన్నా. ఇదిగో నాన్నా, కాలికి రాయి. అమ్మా, మీ అబ్బాయి ప్రాణానికి ప్రమాదం లేదు. ఆ వనదేవత కృప వల్ల విషమంతా దిగిపోయింది. ఇంకాసేపాగి ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఏటో, దీన్ని చూస్తుంటేనే భయం వేస్తుండాది. పాపం వనదేవత మన దొరకు ఇట్లాంటి బిడ్డను ఇచ్చుండకూడదు. బాధపడుకు తల్లి, ఈ శరీరం ఏదో ఒకరోజు వికృతమై మట్టిలో కలుస్తుంది.
దానితో సౌందర్యమూ నాశనం అవుతుంది. కానీ నాశనం కానిది ఒకటుంది తల్లి, మనసు. ఆ మనసే నిజమైన సౌందర్యం. మానవుల కళ్ళకి ఆ సౌందర్యాన్ని చూడటానికి వీలుగా తల్లి. అయితే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నవాడు, రేపు ఈ అడవికి కాబోయే నాయకుడు, నీ జీవిత భాగస్వామి అవుతున్న వీరన్నకే అది తెలుసు. దేవి, ఇంకో 7 రోజుల్లో ఈ అడవి కొత్త నాయకుణ్ణి ఎన్నుకునే పోటీ ఉంది. అమ్మా దేవి, ఈ పోటీలో గెలిచి ఈ అడవికి నాయకుడయ్యే నా వీరన్నతో కలిసి జీవితాంత సుఖంగా బతకాలని నన్ను ఆశీర్వదించు. నీ ముందు రక్తార్చన చేసి 7 రోజుల పాటు వ్రతమాచరిస్తే నేనడిగినవన్నీ ఇస్తావని నాకు తెలుసు. నా వీరన్న పోటీలో గెలవాలి, మేమిద్దరం కలిసి సుఖంగా జీవించాలి. ఏంటి నీలాంబరి, ఈరోజు ఇంత త్వరగా వచ్చావు? రక్తార్చన చేసా దేవిని ఏం కోరుకున్నావు? రక్తార్చన చేసి దేవితో మాట్లాడింది, రహస్యంగా ఉంచాలట. ఎవరితోనైనా చెప్తే ఫలితం దక్కదట. అదేంటో నాకు తెలుసులే. నువ్వు గొప్ప అందగత్తెవి కావాలనుకున్నావు, అంతేనా? నేను చెప్పను. సరే వెళ్ళు, నువ్వు వెళ్ళాక ఆ దేవే నాతో అంతా చెప్తుంది. అలాగైతే ఆ దేవిని అడిగి తెలుసుకో. దేవి, నీలాంబరి జీవితంలో ఉన్న ఒకే ఒక ఆశ తను గొప్ప అందగత్త కావాలని. తన కోరికను ఆశను నెరవేర్చు తల్లి. అయ్యో, నీకు చెప్పాలని వచ్చిన విషయమే మర్చిపోయాను. ఈ అడవికి నాయకుడు కావాలని పోటీ పడేది ఎవరో తెలుసా? చెప్పుకో చూద్దాం. నాకు తెలుసు నువ్వు చెప్పలేవు. వీరన్న పందెంలో నా వీరన్న గెలవాలి. నాకు తెలుసు నువ్వు గెలిపిస్తావు. వీరన్న గెలిచి ఈ అడవికి నాయకుడైతే నా మెళ్ళో తాళి కడతాడు. నీకు తెలుసు కదా, నేనన్నదంతా ఎవరితోనూ చెప్పకు. అర్థమైందా? చూడు, ఈరోజు నుంచి 7 రోజులు నేను వ్రతం చేస్తాను, నీళ్లు కూడా ముట్టను. నీకు రక్తార్చన చేసి వ్రతమాచరిస్తే నువ్వేం కావాలన్నా ఇస్తావు కదా. నా వీరన్న పందెంలో గెలిచి జీవితాంతం నాకు తోడుండేలా దయచూపించు. Ah!
నేనేదైనా చెప్తే నువ్వెవరితో నేను చెప్పేస్తావా? లేదు, నేనెవ్వరితోనూ చెప్పను. నీ మనసేమిటన్నది? ఎంతో కాలంగా తెలిసిందని నేను. ఏ చెప్పవే. ఈరోజు చెప్పకపోయినా ఏదో ఒకరోజు అందరికీ తెలిసిపోతుంది. నేను నీకు చెప్తే నువ్వు ఈ అడవంతా టంకేసేస్తావా? ఏ దొంగ, ఏమిటి అది నీ మనసులో దాచుకున్న కోరిక? ఈ వనదేవత మీద ఒట్టువే. ఈ వనదేవత మీద ఒట్టు, నేనెవ్వరితోనూ చెప్పను. చెప్పు, ఏంటి విషయం? వచ్చే చైత్ర పౌర్ణమి రోజు వీరన్న అడవికి నాయకుడవుతాడు. అవును, అయితే ఏంటి? మళ్ళీ ఇంతవరకు ఈ విషయాన్ని నీ దగ్గర దాచినందుకు నన్ను క్షమించు. నాకు వీరన్నంటే ప్రాణం కంటే ఎక్కువ. వీరన్నకు అంతే, నేనంటే ప్రాణం. నాకు తెలుసు నువ్వు ఇది నమ్మవని, కానీ నువ్వు ఇది నమ్మక తప్పదు. వచ్చే చైత్ర పౌర్ణమి రోజు మా పెళ్లి జరుగుతుంది. ఇదెవరితోనూ చెప్పొద్దు మళ్ళీ. అర్థమైందా? ఏంటి అక్కడే ఆగిపోయావు? రా, వెళ్దాం. ప్రతి ఒక్క జీవి ఆ దేవుడు సృష్టి. పుట్టిన ప్రతి ఒక్క జీవి ఏదో ఒకరోజు గిట్టక తప్పదు. ప్రతి జీవికి ఆయు ప్రమాణాన్ని విధి నిర్ణయించి ఉంటుంది. దురాశపరులైన మానవులు ఆ ఆయుష్ని పెంచుకోవటానికి క్షుద్రోపాసనలు చేస్తుంటారు. ఆయుష్ని నిర్ణయించటానికి ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడికి మాత్రమే అధికారం ఉంది. మానవులెవ్వరికీ ఆ అధికారం లేదు. ఎందుకమ్మా ఆపేశావు? నాకొక అనుమానం. అడుగమ్మా. క్షుద్రోపాసన చేయడం అంటే? నీలాంబరి, నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వీ మధ్య ఈ తాళపత్ర గ్రంథాలని ఎక్కువగా చదువుతూ వాటిలో ఉన్న విషయాల్ని తెలుసుకోవాలనుకుంటున్నా. వద్దు నీలాంబరి, ఈ తాళపత్ర గ్రంథాలు తరతరాలుగా ఒకరినుంచి ఒకరికి సంక్రమిస్తున్నాయి. అవి ఈ అడవి సంపద. మనసులో ఆశలు ఆకాంక్షలు లేనివారికి మాత్రమే ఈ తాళపత్ర గ్రంథాలు చెందాలన్న నిజం ఈ అడవిని పాలించేవారికి మాత్రమే తెలుసు. అవును, నీ మనసెందుకు ఈ మధ్య దారి తప్పుతున్నది? లేదు నాన్నా. నీలాంబరి, వనదేవత మనసు నొప్పిస్తే ఈ అడవి నాశనమవుతుంది. నిజం చెప్పు, ఎందుకిలా అడిగావు? నాన్నా, అది చెప్పు, ఏముంది నీ మనసులో? వీరన్న నాకు ఏ రోజుకు దూరం కాకూడదు. నీలాంబరి, నీ విషయంలో నాకు భయంగా ఉంది తల్లి. నాన్నా, వీరన్న నాకు ఆ వనదేవత ఇచ్చిన వరం. వీరన్న నన్ను ప్రాణంగా చూసుకుంటాడు. అతను నా మనసు అర్థం చేసుకున్నవాడు, నా మానసిక సౌందర్యాన్ని తెలుసుకున్నవాడు. నాన్నా నాన్నా, ఈ ఊరి జనమంతా నన్ను కురూపి అని ఎగతాలు చేస్తున్నా, నేను నవ్వుతూ బతుకుతున్నది ఎందుకో తెలుసా నాన్నా? వీరన్న నావాడు అని ఒకే ఒక్క ఆశతో. అవునన్నా. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఏంటిది, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీలాంబరి నా స్నేహాన్ని అపార్థం చేసుకుంటుందని నేను ఊహించలేదు. వీరా, మనం ఇప్పుడేం చేద్దాం? ఈ వనదేవతలే నీలాంబరికి నిజాన్ని చెప్పే ధైర్యాన్ని ఇవ్వాలి. మన సంబంధం తనకు తెలిసిందంటే తను ఏ అఘాయిత్యానికి ఓడికడుతుందోనని భయంగా ఉంది. వీరా, నువ్వంటే నాకిష్టమని నాతో ఎప్పుడూ చెప్తూ ఉండేది. నేనంటే నీకిష్టమేనా అని నన్నెప్పుడూ తను అడుగుతూ ఉండేది. అడిగినప్పుడల్లా ఈ అడవి కంటే నాకు నా నీలాంబరి ఇష్టమని చెప్పేవాణ్ణి. తనకు కురూపినని నీలాంబరి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండేది. నేనామెను ఓదార్స్తూ ఉండేవాణ్ణి. ఈ ప్రపంచంలో గొప్ప అందగత్తవి నువ్వేనని చెప్పేవాణ్ణి. ఈ అన్నైనా తన చెల్లెలితో నువ్వు అందగత్తవు కాదు అని చెప్తాడా? నేనామె ఆత్మసౌందర్యం చూశాను. ఏ కల్మషం లేని మంచి మనసు నీలాంబరికుంది. వీరా, నన్ను ప్రేయసిగాను నీలాంబరిని చెల్లెలుగాను నువ్వనుకున్నావు. కానీ తనని మనస్ఫూర్తిగా నువ్వు ప్రేమిస్తున్నావని
నీలాంబర్ అనుకుంది. మళ్ళీ అవును వీరా, ఒక్కొక్క క్షణం గడిచే కొద్దీ మనం గొప్ప ప్రమాదంలో ఇరుక్కుంటున్నాం. మన దేవతలారా, మీరే ఏదో దారి చూపించండి. మీరా, నువ్వేం బాధపడకు, మన వనదేవతే మనల్ని కాపాడుతుంది. ఏమిటిది? చాలు నాన్న, చాలు. నాకు ఈ జీవితమే వద్దు. ఈ లోకం మొత్తం నన్ను చూసి అసహించుకుంటున్నా. నా వీరన్న కోసం నేను బతుకుతున్నాను, కానీ అతను నాకు దక్కకుండా పోతే ఈ అడవి, ఈ జీవితం నాకేమి వద్దు నాన్న, నాకేమి వద్దు. నీలాంబరి, ఈ ప్రపంచానికి ఒక న్యాయం ఉంది, ఈ ప్రకృతికి ఒక నియమం ఉంది. ఒక్కొక్క జన్మకు దానికి తగిన రూపం మనసు ఉంటాయమ్మా. ఈ ప్రపంచం ఉందే కదా, నీ కూతురు వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఈ మట్టిలోనేగా నా కన్నీరు ఇంకిపోతోంది. ఆ రోజు నేను పుట్టిన వెంటనే నా రూపాన్ని చూసి నాకు కొంచెం విషమించి చక్కేయాల్సింది. నాన్నా, ఒక్క క్షణం, ఒక్క క్షణం మాత్రం నేను అంతగత్తిగా మారడానికి నీకు తెలిసిన ఒక మంత్రం నేర్పించకూడదా? నేను చచ్చి మట్టిలో కలవడానికి ముందు ఒక్క నిమిషమైనా నేను అంతగత్తిగా బతకడానికి అవకాశం కల్పించకూడదా? అన్ని మంత్రాలు తెలిసిన నువ్వు మనసు పెడితే నన్ను అంతగత్తిగా మార్చలేవా? లేదమ్మా, అలాంటి ఏ మంత్రము లేదు తల్లి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నన్ను చూడు, ఈ వికృతమైన మొహాన్ని చూసి కూడా నీ మనసు కరగటం లేదా? నీలాంబరి, ఈ లోకమంతా ఎంతో అందంగా ఉన్నప్పుడు నాకి కురిపి బతుకొద్దు. నేను బతుకుండగానే నా ప్రాణానికి ప్రాణం అనుకున్న వీరన్న ఇంకొక ఆడ దానితో కలిసి బతకటం భరించలేను. నేను చూస్తూ భరించలేను. నేను చూస్తూ భరించలేను. ఏడవకమ్మా, నా నీలాంబరి ఎప్పుడు ఏడవకూడదు. నువ్వు ఆశపడింది, నీకు కావలసింది కొండపైన గుహలో ఉంది, కానీ ఎప్పుడు దాన్ని చెడు పనులకు ఉపయోగించకూడదమ్మా. నీలాంబరి, నా ఆయుష్ తీరిపోయింది. నాకు తెలిసిన మంత్రశక్తుల్ని ఈ క్షణమే నీకు దారాదత్తం చేస్తున్నాను. ఎందుకమ్మా ఏడుస్తున్నా? ఇక్కడే ఉంది సౌందర్య ప్రాప్తి. చైత్ర పౌర్ణమి రోజు జలపాతాల మధ్య
కొండ దేవత ముందు పంచభూతాల సాక్షిగా బలిరక్తాన్ని ఆస్వాదిస్తే సౌందర్యం లభిస్తుంది.
తల్లి. మళ్ళీ ఏమైంది నీకు? ఏమిటి వేషం? ఏంటి, ఏం మాట్లాడమే మళ్ళీ? నేను మళ్ళీని కాదు. మరి ఈ ప్రపంచాన్ని శాసించడానికి ప్రత్యక్షమైన ఈ నల్లమల్ల రాణిని. ఏమంటున్నావు మళ్ళీ? నిజమే మళ్ళీ. నేను మళ్ళీని కాదు, కాదు, కాదని చెప్పానుగా. నేను మళ్ళీని కాదు. ఈ రూపం కోసమేగా నువ్వు నన్ను కాదన్నది. ఈ సౌందర్యం కోసమేగా నువ్వు నా కలలన్నీ కాల్చి బూడిద చేసింది. ఇదిగో నేనొచ్చాను, అది కూడా నువ్విష్టపడే రూపంలో. నిన్ను మనసారా ఇష్టపడే నీ నీలాంబరి. నీలాంబరి? ఏ నమ్మకం కలగడం లేదా? నా మళ్ళీ ఏమైంది? నువ్వు నాలోనే నీ మళ్ళీని చూసుకోవచ్చు. మళ్ళీ దేహంతో నేను నిన్ను చూస్తుంటాను. నా మళ్ళీ ఏమైందో నాకు తెలిసి తీరాలి. మళ్ళీని నేను ఆవాహన చేసుకున్నాను. ఇక మీదట నీకు మళ్ళీ నీలాంబరి అన్నీ నేనే. నీకేం కావాలన్నా నేనిస్తాను. నువ్వు నన్ను స్వీకరిస్తావా? లేదు, నేను ఇష్టపడింది, ప్రేమించింది నా మళ్ళీ మనసుని. మనసు నాకు ఉందొక మనసు. ఆ మనసులో ఎన్నెన్నో ఆశలు, కలలు, కోరికలు అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు నన్ను స్వీకరించావా? మీరా, నన్ను నీ దానిగా ఒప్పుకోకూడదా? నువ్వొక మోసగత్తవి. నా మళ్ళీని నాశనం చేసిన నిన్ను జీవితంలో స్వీకరించను. నిన్ను నువ్వు తప్పు చేస్తున్నావు వీరా. నేను పాత నీలాంబర్ని కాదు. ఇంకోసారి చెప్తున్నాను విను, నువ్వు నాకు కావాలి. నేను ఇలా అయ్యింది నీకోసమే, నీకోసం మాత్రమే. నువ్వు నాకు జీవితాన్ని ఇవ్వవా వీరా? నేను నిన్ను ఊరికే వదలను. ఇంకా సమయం మించిపోలేదు వీరా. నువ్వు పోగొట్టుకున్నదంతా నేను ఇక తిరిగిస్తాను. నువ్వు లేకుండా నేను జీవించలేను. నన్ను స్వీకరించు వీరా. మాయలతో, మంత్రాలతో నన్ను వశపరుచుకోవాలనుకున్న నీ ఆశ ఎన్నటికీ నెరవేరదు. ఇప్పటికీ నేను నీకు పునర్జన్మ ప్రసాదిస్తాను. నన్ను స్వీకరించు వీరా. లేదంటే నా ప్రాణం పోయినా సరే నేను నిన్ను స్వీకరించను. కేసులో మనకు దొరికిన మొట్టమొదటి ఎవిడెన్స్ ఈ కెమెరా సార్. ఆ చైత్ర పౌర్ణమి రోజు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇది చాలనిపిస్తోంది. ఈ కెమెరాలో ఉన్న క్యాసెట్ కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా నాకు చేరాలి. ఓకే సార్. అలాగే ఒక విహెచ్ఎస్ కాపీ చేయి. ఓకే సార్. గిరీష్ సార్, ఈ పని నువ్వు దగ్గరుండి చేసుకురా. అలాగే సార్. ఢిల్లీలో అన్ని పనులున్నా నువ్వివన్నీ మర్చిపోలేదా? అదేంటి నాన్నా, నిద్రాహారాలు లేకపోయినా కూడా మీరు నేర్పించిన శ్లోకాలు, వేద మంత్రాలు నా రక్తంలో కలిసిపోయాయి. వాటిని మర్చిపోవాలంటే నా ప్రాణాలే పోవాలి. ఓహో, అచ్చరే, నీకేమైంది? నా మనసుని అదృశ్యంగా ఎవరో హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. నాకు అలాగే ఉంటుంది. నా వెనకే ఎవరో నీడలా తిరుగుతున్నట్లుగా ఉంది. అది మానవ శక్తి కాదు, ఏదో శక్తి. నువ్వు మనసు పెడితే దాన్ని కనిపెట్టలేవా? దుర్గాదేవిని అడిగితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెబుతుంది. నేను ఆ అమ్మనే అడిగి చూస్తాను. అమ్మా,
ఎంతో ఆకర్షణ కలిగిన నీలికళ్ళు. పూర్ణ చంద్రబింబం లాంటి ముఖం, చూపులు నిశితంగా తీక్షణంగా ఉంటాయి. నాగుపాములా అనిపించే పెద్ద జడ, హలో హలో, కొంచెం టీ ఇవ్వనా? ఏంటి చూస్తున్నావు? నాన్న చెప్పింది గుర్తుంచుకొని ఊరికి ట్రై చేశాను. కరెక్ట్ గా ఉందో లేదో తెలీదు, ఇలాంటి రూపం ఉన్న వాళ్లే ఈ సమస్యలకు కారణం అనిపిస్తోంది. భరత్, నీ కోసం గిరీష్ వచ్చాడు చూడు. భరత్ టీ తాగుతాను. నాన్న, ఆయన టీ తీసుకోలేదు, నువ్వు తీసుకో, నేను ఆయన వేరే తీసుకొస్తాను. అలాగేనమ్మా. భరత్, ఎక్కడికి వెళ్తున్నావు బాబు? అది అఖిలా శివరామ్ ఇంటికి. నీకు అభ్యంతరం లేకపోతే నేను వస్తాను. సరే రండి. కొంచెం ఆగు. చెప్పేది నమ్మటానికి కష్టంగా ఉండొచ్చు, కానీ ఇది నిజం. ఈ కేసు నీ జీవితాన్నే సవాలు చేసే పందెం లాంటిది. నీ ప్రాణాలనే పణంగా పెట్టి పోరాడాలి. మీరు చెప్పేది పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ మనం విన్న అద్భుతాల్లాంటిదే ఇది. నిత్య యవ్వనాన్ని పొందుతున్న మాంత్రికురాలామె ఎన్నో వందల ఏళ్ల నుంచి ఆమె చిరంజీవిగా ఉంటోంది. చైత్ర పౌర్ణమి రోజు మాత్రం ఆమె శక్తి రెట్టింపవుతుంది. ఆ రోజు ఆమె పంచభూతాల సాక్షిగా ఒక మనిషిని బలిచ్చి తన శరీరంలోకి కొత్త రక్తాన్ని ఆస్వాదిస్తున్నందువల్ల నవయవనం పొందుతోంది. ఆమె శక్తి ముందు ఏ శక్తి అయినా ఓడిపోవలసిందే. అయితే మనం ఏం చేయాలి? పంచభూతాలను ఆమె నుంచి దూరం చేయగలిగినప్పుడు మాత్రమే మనం ఆమెను నాశనం చేయగలం. ఎలా? బలిపీఠంలో బలి ఇవ్వటం కోసం పడుకోబెట్టిన మనిషి వెచ్చని రక్తాన్ని ఆమె తన శరీరంలోకి ఆస్వాదించే సమయంలో ఆ హోమగుండంలో శరీరం మనసు పవిత్రంగా ఉన్న మానవుని రక్తం చిందితే ఆమె మనసు చెదురుతుంది. వెంటనే ఆమె ఏకాగ్రతను కోల్పోతుంది. అప్పుడు మాత్రమే ఆమెను మనం నాశనం చేయగలం. అలా అయితే ఆమెకి అసలు చావేలేదని మీ ఉద్దేశమా? అలాగన్నీ అనలేదే. ఈ ప్రపంచంలో ఏ జీవినైనా సరే ఆ దేవుడు సృష్టించేటప్పుడు అది ఎక్కడ ఎలా అంతం కావాలి అన్నది ఆ రోజే నిర్ణయించి ఉంటాడు. అదే విధి. ఆ విధిని ఎదిరించి ఆమె బతుకుతున్నది. ఈ భూమి మీద ఏ చోట ఆమెకు మరణం రాసిపెట్టి ఉందో అదే చోట మట్టిలో మట్టి నాశనమైపోతుంది. ఇంతవరకు ఏ రూపాన్ని ధరించి ఆమె జీవిస్తూ వచ్చిందో అదే రూపమే ఆమెను నాశనం చేస్తుంది.
మిగిలినదంతా ఆ దుర్గాదేవి కరుణా కటాక్షం. మనం ఎదురు చూడాల్సింది వచ్చే చైత్ర పౌర్ణమి వరకు. చైత్ర పౌర్ణమి. వనదేవతకు బలి ఇవ్వడానికి తీసుకుపోతున్నాం. బలి లేదు, గిల్లి లేదు, వెనకెళ్ళండి.
Like, share, subscribe and hit the bell icon.